తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెండితెరపై బాల నటులుగా అడుగుపెట్టి వారి నటనతో ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణ పొందిన వారు చాలామందే ఉన్నారు. ఇక వాళ్ళు పెద్దయ్యాక అయితే హీరోనో లేక హీరోయిన్నో లేదా మంచి కమీడియన్ ఆర్టిస్ట్గా సెటిల్ అయిపోతూ ఉంటారు. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుగులో బాలనటిగా అడుగుపెట్టడమే కాకుండా ఒక పవర్ఫుల్ రోల్లో అడుగుపెట్టి వీర నారిగా అందరినీ శాసించే పాత్రలో నటించి మనల్ని మెప్పించిన బాలనటి దివ్య నగేష్ గారి గురించి మాట్లాడుకుందాం. దివంగత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు తెరకెక్కించిన ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ అరుంధతి సినిమాని ఎవరూ మర్చిపోలేరు. అనుష్క లీడ్ రోల్లో నటించి తెరకెక్కిన ఈ చిత్రం 2009 సంక్రాంతికి విడుదలై ఎవ్వరూ ఊహించని కలెక్షన్లను రాబట్టింది. లేడీ ఓరియంటెడ్ సినిమా అయినప్పటికీ ఈ చిత్రం అప్పటి రోజుల్లోనే 43 కోట్ల రూపాయల వసూలను కొల్లగొట్టడం ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఇంకా ఈ సినిమానే అనుష్కను స్టార్ హీరోయిన్ చేసింది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రంలో అనుష్క జేజమ్మగా అలాగే అరుంధతిగా రెండు విభిన్నమైన పాత్రలను పోషించింది. ఈమె కారణంగా చనిపోయిన అఘోరా పాత్రలో సోనుసూద్ నట విశ్వరూపం చూపించాడు. ఇక ఈ చిత్రంలో చిన్నప్పటి జేజమ్మగా కనిపించిన ఆ చిన్న పాప మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఆ అమ్మాయి పేరే దివ్య నగేష్. అరుంధతి సినిమాలో తన మంచి నటనకు గాను బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్గా నంది అవార్డును కూడా అందుకుంది ఈ దివ్య నగేష్. ఇప్పుడు ఈమె హీరోయిన్ అయిపోయింది. ఇప్పటికే పలు మలయాళం సినిమాల్లో నటించి మంచి పేరు కూడా సంపాదించుకుంది. తెలుగులో కూడా నేను నాన్న అబద్ధం అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. సినిమాలంటే ఇష్టంతో పాటు పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ చేయడం కూడా చాలా చాలా ఇష్టమట. ఇకపోతే ఇప్పటికీ తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో హీరోయిన్గా ప్రయత్నాలు సాగిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. సో రాబోయే రోజుల్లో తనకి హీరోయిన్గా మరికొన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా అరుంధతిలో ఆమె నటనపై ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఆదాన్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.